మేము కూడా మీలో ఒక్కళ్ళమే. అందుకే మాలాగే ప్రశ్నించడం, అవగాహన పెంచుకోవడం, పెంచడం మీ పని కూడా. నీకు విషయం తెలుసా, ఢిల్లీలో 500 కేజీస్ కొకేన్ దొరికిందంట. కంట్రీలోనే ఇదే బిగ్గెస్ట్ డ్రగ్ బస్ట్ అంట. 500 కేజీస్ కొకేన్ అంటే ఎంతమంది మత్తులో మునిగి తేలుతున్నారు ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఏ ఊకునేహ, ఫ్యూచర్ గురించి మనకెందుకు, అది కూడా యువత గురించి మనకెందుకు చెప్పు. ప్రజెంట్ హర్షస్ ఎక్కడున్నాడు తెలుసా? బ్యాంకాక్లో ఉన్నాడా లేదా థైలాండ్లో ఉన్నాడా? ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే చెప్పు, వింటా. అంతేగాని ఫిలాసఫీ చెప్పకు. ఏహే అదంతా కాదు, 2023లో రిలీజ్ అయిన ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ ప్రకారం 177 కంట్రీస్లో మన కంట్రీ నెంబర్ ఎంతో తెలుసా? 128. ఇంకా ఈ జన్మకి ఆడవాళ్ళకి సేఫ్టీ దొరకదా? సేఫ్టీ దొరుకుతుందా లేదో తెలియదు, కానీ జానీ మాస్టర్కి బెయిల్ దొరికిందన్న విషయం నీకు తెలుసా? అసలు ఆయన నేషనల్ అవార్డు తీసుకోవడానికి ఆయనకు బెయిల్ ఇచ్చారన్న విషయం నీకు తెలుసా? అండ్ ఆయన విషయంలో ఒక ఆడియో లీక్ అయింది, అండ్ దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే విక్టిమే జానీ మాస్టర్ని ట్రాప్ చేసిందని బయట టాక్. ఈ విషయం నీకు తెలుసా? ఇలాంటివి ఏమన్నా ఉంటే చెప్పు. ఉమెన్ సేఫ్టీ గురించి ఎవరికి కావాలి? అది కాదు సయ్యద్, ఎంబీఏలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు స్విగ్గీ ఇంకా జొమాటో డెలివరీ బాయ్స్ కింద గవర్నమెంట్ ఆఫీస్లో ప్యూన్ కింద పనిచేయడానికి రెడీ అయిపోతున్నారు. సో స్కేరీ డూడ్, ఎందుకైనా పేరెంట్స్ వేలకు వేలు పోసి చదివించేది? వెయిట్ వెయిట్ వెయిట్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఒక సొల్యూషన్ ఉంది. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకడు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు. అయితే నీలాగా వాడు న్యూస్ చెప్పి ఎక్కడ దెబ్బైపోతాడా అని కాస్త భయపడ్డా. కానీ వాడు చాలా స్మార్ట్గా రాజ్ తరుణ్ లావణ్య గురించి మాట్లాడి లక్షలకు లక్షలు సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నాడు. యూ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ పబ్లిక్ పర్ల్స్, రాజ్ తరుణ్. ఎస్, రాజ్ తరుణ్. జానీ మాస్టర్, అఫ్కోర్స్ జానీ మాస్టర్. హర్ష సాయి. హర్ష సాయి.